నమస్తే ఉష. మనం ఇద్దరం కలిసి చూసిన వీడియో చూడగానే కళ్ళమని తెలియకుండానే నీళ్ళు వచ్చేసేసాయి. అయ్యప్ప మాల వేసుకున్న ఒక చిన్న అబ్బాయి తండ్రితో పాటు శబరిమలకి వెళ్ళడం జరిగింది. ఆ కిక్కిరిసిపోయి ఏదైతే జనమైతే ఉన్నారో ఆ జనాల్లో దారి తప్పడమో లేదంటే అనుకోకుండా వేరే వైపు వెళ్ళడమో జరిగింది. సడన్గా తండ్రి కనిపించకపోయేసరికి అబ్బాయి ప్రాణం ఒక్కసారిగా ఉలిక్కిపడిందనే చెప్పుకోవచ్చు. ఎప్పుడైతే పోలీసులు తండ్రి దగ్గరకు చేర్చారో అబ్బాయి దండం పెడుతూ అప్ప అప్ప అన్న మాట అసలు ఇంకా వర్డ్స్లో మనం చెప్పలేం దాని గురించి అనుకుంటూ ఉంటారు. తండ్రికి ఎప్పుడు అమ్మాయి మీద కనెక్షన్ ఉంటూ ఉంటుంది, ఆడపిల్ల కూడా తండ్రి పైన కనెక్షన్ ఉంటుంటుందని. బట్ మగపిల్లలకి కూడా చాలా బాగుండి ఉంటుంటుంది. ఆ పిల్లోడిని చూస్తే 1 మినిట్ కంటే ఎక్కువ కూడా చూడలేకపోయాము ఆ వీడియో. ఏం చెప్పొచ్చు ఈ రిలేషన్స్ గురించి? ఏం చెప్పచ్చు ఈ రిలేషన్ గురించి చెప్పే ముందు మన ఆడియన్స్ వ్యూయర్సే మనకు చెప్తారు ఇప్పుడు. ఎందుకంటే యానిమల్ మూవీ వచ్చింది రీసెంట్గా, అది కూడా తండ్రి కొడుకుల బంధమే. సో బిఫోర్ గోయింగ్ టు ఆ మూవీ దాని గురించి మాట్లాడే ముందు ఇది ఈ వీడియో అసలు చూస్తుంటే చేయి పెట్టి కడుపులో ఇలా తిప్పి గుండె తీసి బయట పెట్టినట్టు అయింది నాకు. ఆ ఒక్క క్షణం ఆ బస్సుల్లో నుంచి ఇలా పెట్టి అప్ప అని అరవటం, పోలీసులు చూడంగానే మా నాన్నని ఎత్తిక్కు అని ఎత్తికి పెట్టు అని రిక్వెస్ట్ చేసే విధానాన్ని అసలు నాకు తెలిసి ఆ ఒక్క నిమిషం కనుక మనసు పెట్టి చూస్తే కంట చిన్న డ్రాప్ కారని వాళ్ళు మాత్రం ఉండరేమో అని మాత్రం అందరికీ ఒకవేళ కన్నీరు రాకపోయినా మనసులో మాత్రం అలా ఒక చివుకుమనే పరిస్థితి మాత్రమే. అద్భుతమైన నమ్మకమైన రిలేషన్ ఇది. అందుకే తండ్రి హీరో, తండ్రి హీరో, నాన్నకు ప్రేమతో ఇవన్నీ ఎందుకు వచ్చాయండి? ఇది రియల్ ఆ లైఫ్లో ఆ ఏజ్ పిల్లలకి తండ్రి అనేది ఒక నమ్మకం, తండ్రి అనేది ఒక అంటే మా నాన్న ఉన్నాడు హీరో అనేది అది ఎన్నో రకాలుగా మూవీస్లో ప్రూవ్ అయింది. ఆ పిల్లోడి ఒక గంటనో ఏమో అంటే ఏదో కొనుక్కు రావడానికి సామాన్లు ఇద్దరు కలిసి 41 రోజులు దీక్ష వేసుకున్నారట, ఇద్దరు కలిసి దీక్ష. అసలు అయ్యప్ప ఇప్పుడున్న సందర్భంలో ఎప్పటికంటే ఈసారి కిక్కిరిసిపోయే జనం అంట. ప్రతిరోజు 100,000కు మించి వస్తున్నారంట భక్తులు. అది ఆ పంబ నుంచి శబరిదాకా వెళ్ళే రోడ్డు విపరీతమైన ఉండటం వల్ల పంబ దగ్గరే నెయ్యాభిషేకాలు చేసి ఎక్కడో వెనక్కి తిరిగి వస్తున్న సందర్భాలు కూడా ఉన్నాయంట. సో ఆ తరుణంలో ఈ తండ్రి కొడుకులు కూడా ఒక బస్సు ఎక్కారంట. ఆ బస్ ఎక్కిన తర్వాత ఏదో చిన్నగా మరి వాటర్ బాటిలో లేకపోతే ఏదో దేనికోసమనో తండ్రి ఇంకేదైనా సామాను కోసమని దిగినట్టున్నాడు. దిగినప్పుడు ఆ కొంచెం కదిలినట్టు అయిందేమో బస్సు, లేకపోతే వెయిట్ చేసి చేసి ఆ బాబు రాకపోయేసరికి, తండ్రి రాకపోయేసరికి ఇక మొత్తం బస్సులో ఉన్న జనాలందరినీ ఒకటి చేసేసి కిటికీలో నుంచి అప్ప అప్ప అని అరుస్తుంటే పోలీసులు గమనించి పరిగెత్తుకుంటూ వచ్చి వస్తాడు మీ నాన్న అని చెప్తే కూడా దండం పెట్టి రిక్వెస్ట్ చేస్తున్న ఆ వీడియో మాత్రం అది చాలా అంటే చాలా బాధాకరంగా ఉండింది. కానీ పోలీసులు ఒక చొరవ తీసుకొని మీ నాన్న వస్తాడు అని సంజాయించి ఇక ఈ బాబు వినేటట్టు లేడని ఆ బస్సులో నుంచి దింపేసి అక్కడే పెట్టి వాళ్ళ నాన్నకి ఫోన్ చేసి వెతికి మొత్తానికి తండ్రిని కొడుకుని ఒకటి చేసి ఆ ఒక ఆనందము అది ఇంకా క్యాప్చర్ చేయలేకపోయి ఉంటారు. అలా కాకుండా ఈ సంఘటన ఏదైతే క్యాప్చర్ చేసి ఇది వైరల్ అవుతుందో ఆ చేసిన తనకి ఆ తండ్రి కొడుకుల అనుబంధాన్ని ఒక అందంగా చూపించినందుకు నేను మాత్రం ఖచ్చితంగా హ్యాట్స్ ఆఫ్ చెప్తాను. మళ్ళీ ఒకసారి ఎక్కడో ప్రేమ తండ్రి కొడుకు అనే ఒక బంధాన్ని చిగురిచ్చేటట్టు అయితే చేశారు. అదే రకంగా మనం యానిమల్ మూవీ చూసుకున్న చిన్నప్పటి నుంచి తన తండ్రి హీరో, ఈవెన్ టైం ఇవ్వకపోయినా టైం తనకు కంప్లైంట్స్ ఉన్నాయి కానీ ఎవరైనా తండ్రి మీద ఈగ వాలితే కూడా ఎలాంటి ఒక క్రూర మృగంలాగా తయారయ్యాడు అదే కొడుకు. అయితే అది అలా తయారవ్వడం లేదా అనేది ఖండిస్తే తండ్రి అంటే అంత గౌరవ భావము, అంత అద్భుతమైన రిలేషన్స్ ఉన్నాయి. ఇక్కడ నేను ఈ అయ్యప్ప స్టోరీలో మనం తీసుకుంటే తండ్రి విడిపోతే కొడుకు ఏడుస్తుంటే చాలా దయనీయంగా నేను ఇప్పుడు ఒక స్టోరీ చెప్పబోతున్నాను మీకు. రీక్రియేట్ అవుతున్నాయి ఏంటంటే ఉల్టా అవుతున్నాయి. ఏమవుతున్నాయంటే అలాగే తండ్రిని తల్లిని తీసుకొచ్చి రోడ్ల మీద వదిలేసి
వాళ్ళు ఏడుస్తూ ఉన్న క్షణాలు కూడా మనం చూస్తున్నాం. రీసెంట్గా ఒక వైరల్ అయింది ఒక వీడియో, బండి మీద తల్లిని తీసుకొచ్చి బట్టలు పెట్టుకొని లిటరల్లీ తోసేసి కొడుకు వెళ్ళిపోయిన వీడియోని చూశాను నేను. రీసెంట్గా ఇంకొక వీడియో కూడా చూశాను, కూతురు వస్తుంది నేను వస్తా ఇక్కడే ఉండు అని చెప్పేసి కూతురు వదిలేసి వెళ్ళిందంట. ఆ అమ్మ ఎవరు తీసుకెళ్ళి ఆర్ఫనేజ్లో వదిలేసేద్దామన్నా రావట్లేదు, నా కూతురు వచ్చి ఇక్కడ ఎత్తుక్కుంటుంది అని వర్షంలో తడిచి ఉంటే ఒక అతను ఎవరో ఇద్దరు ఇలా వచ్చి ఆమెకి పైన ఇట్లా షెల్టర్ వేసి ఆమెకి గిన్నెలో అన్నం తెచ్చి ఇట్లా కప్పితే కానీ తింటుంది కానీ అక్కడి నుంచి కదలట్లేదు. ఏమిటా నమ్మకం, ఏమిటి బంధాల మీద ఉన్నంటే తన కూతుర్ని కానీ కొడుకుని కానీ ఇలా చేస్తారు అని వాళ్ళు ఊహించడానికి కూడా ఇష్టపడని పరిస్థితి. సో ఎందుకంటే ఆ కల్చర్ నుంచి ఆ బ్యాక్గ్రౌండ్ నుంచి ఒరిగి వచ్చిన మనము ఇండియన్స్, మన భారతదేశ కల్చర్ అది. అదే నువ్వు అమెరికన్ వెస్టర్నైజ్డ్ కంట్రీస్లో తీసుకుంటే వాళ్ళు ఏదో థ్యాంక్స్ గివింగ్కి వచ్చి ఆ ఇంత బాటిల్ తీసుకొచ్చి అదేదో టర్కీ కోడి తీసుకొచ్చి చేస్తే దాన్ని వాళ్ళు చాలా వాల్యుబుల్గా చూస్తారు. అదే మరి ఎందుకు అలా చూస్తారు, అక్కడైతే తండ్రులు పట్టించుకుంటారా అది థ్యాంక్స్ గివింగ్? నోరు మూసుకోవాలి ఇక్కడ ఇండియన్స్. ఎందుకంటే అక్కడ 18 ఏళ్ళు రాగానే ఎవడు పని వాడు చేసుకుని ఎవడు పోషించుకునేది వాడు పోషించుకొని బయటికి వెళ్ళిపోతాడు. ఇక్కడ నీకు 25 నుంచి 35 ఏళ్ళు వచ్చినా కూడా నీకు తండ్రి ఆస్తి మీద ఆశ కావాలా, తండ్రి అన్నీ చేసి పెట్టాలా, నీకు అమ్మ ఇంకా నోటు దాకా తెచ్చి పెట్టాలా, నీ బట్టలు కూడా ఉతికి పెట్టాలా, నీకు ఐరన్ ఎక్కడుంటుందో తెలియదు, నీకు ఆ బోర్డు సర్ది పెట్టాలా, ఏం మాట్లాడుతున్నావు? దానికి ఆ కల్చర్కి అది సెట్, ఈ కల్చర్కి ఇదే సెట్. సో కాబట్టికి నువ్వు మన భారతదేశంలో పుట్టిన కల్చర్ని ఇదే కాబట్టికి దానికి భిన్నంగా తల్లిదండ్రులను ఎలా చేస్తున్నారో మీరు చూస్తూనే ఉన్నారు. వండర్ఫుల్గా చెప్తాడు యానిమల్ మూవీలో కూడా రణబీర్ కపూర్ది నా ఫేవరెట్ డైలాగ్, నాకు నీ మీద అంత ప్రేమ ఉంది నాన్న, నెక్స్ట్ జన్మంటూ ఉంటే నువ్వు నా కడుపులో పుట్టు, నేను నిన్ను ఎంత ప్రేమ చేస్తానంటే మళ్ళా నెక్స్ట్ జన్మలో నేను నా నేనే నీ కడుపులో పుడతా, అప్పుడు నువ్వు అంత ప్రేమ చెయ్యి అని చెప్తాడు. అది అద్భుతమైన డైలాగ్, నాకైతే అసలు ఇట్లా గూజ్ బంప్స్ వచ్చేసాయి. అంటే నేనే ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నానో నీకు తెలియట్లే, నువ్వు ఏమి ఇయ్యాలో నీకు తెలియట్లే, అసలు ఏం కావాలో నెక్స్ట్ జన్మలో నువ్వు పుడితే నేను చూపిస్తా, మళ్ళీ జన్మలో నేనే నీకు పుడతా, అప్పుడు నువ్వు నాకు అలా చూపించు అని అడగడం జరుగుతుంది. క్లాసిక్ డైలాగ్ అది, నా ఫేవరెట్. సో కాబట్టి ఇప్పుడున్న యంగ్ జనరేషన్కి మీ తండ్రి మీ హీరో అని చిన్నప్పుడు అనుకున్న దాన్ని పెద్దగా ఎవరికి అలాగే ఉంచుకున్నట్టయితే రేపొద్దున మీ పిల్లలు మిమ్మల్ని హీరో అనుకోవడానికి ఆస్కారం ఉంటుంది, లేదు అంటే నువ్వు విలన్ అయ్యే ఆస్కారం ఉంటుంది. మరి నాన్న హీరోనా విలనా అనేది నీ ప్రవర్తన డిసైడ్ చేస్తుంది నీ తల్లిదండ్రులతో. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్, నో వర్డ్స్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ ఉషా.